వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ దుర్జనుల సఖ్యం ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు పలహారాలు భోజనము తెచ్చి సమర్పించి వెళ్తూ ఉండేవారు వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తు ఉండేవాడే కానీ భోజనం లేదని విచారించేవాడు కాదు సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెనొకదాన్ని తెచ్చి సన్యాసికిచ్చాడు అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజెయ్యాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు కుటీరం ఊరి చివర ఉంది దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు ఆఖరుకు తలుపుకు గొల్లెం కూడా లేదు సన్యాసి నిద్రించే సమయంలో లోపల జరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు ఎవరు నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు నేను వేరే పని మీద పోతున్నాను నీ దారిన నువ్వు పో అన్నాడు దొంగ దానిక రెండో మనిషి నేను భూతాన్ని ఊరి చివర కుటీరంలో ఉన్న సన్యాసిని చంపటానికి పోతున్నాను ఈ సన్యాసి ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు అందుచేత నా వ్యాపారం బొత్తిగా అడుగంటింది ఊళ్ళో అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు లేకుండా పోయాయి అందుచేత ఈ సన్యాసిని చంపి మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను నీ ప్రయాణం ఎందాక దాచకుండా చెప్పు అని అడిగాడు నా వృత్తి దొంగతనం నేను ఆ సన్యాసి కుటీరానికే వెళ్తున్నాను కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపటం కాదు ఆ సన్యాసికి ఒక భక్తుడు పాడిగేదనొకదాన్ని ఇచ్చాడు దానిని దొంగలించబోతున్నాను అన్నాడు దొంగ భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చాటికి పోతున్నారు కనుక వారికి సఖ్యం కుదిరింది స్నేహితుల్లాగా చేతులు కలుపుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు ఎక్కడ చడీ చప్పుడు లేదు సన్యాసి కుటీరం లోపల సుఖంగా నిద్రపోతున్నాడు దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్లయితే నలుగురు వస్తారు ఆ తరువాత నేను గేదెను దొంగలించటం సాధ్యపడదు అందుచేత నేనే ముందు పని ముగించుకోవటం మంచిది తరువాత భూతం దాని చావది చస్తుంది నాకేం అని అనుకున్నాడు అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించటం మొదలుపెట్టింది ఈ దొంగ ముందుగా గేదెను దొంగలించటానికి ప్రయత్నించినట్లయితే గేదె అరవవచ్చు సన్యాసి లేస్తాడు కేక వేస్తాడు నలుగురు వస్తారు అప్పుడు నేను సన్యాసిని హత్య చేయటం సాధ్యం కాదు ఇలా భూతం దొంగతో ఈ విధంగా అన్నది తమ్ముడు ముందు నేను సన్యాసిని చంపేస్తాను ఆ తరువాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో నేను అడ్డు రానులే కానీ నిన్నడ్డేవారే ఉండరు అని చెప్పాడు దానికి దొంగ అలా కాదన్నా ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని తరువాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుదువు గాని నాది చాలా చిన్న పని అని అన్నాడు ఇద్దరు వాదులాడుకోవటం మొదలుపెట్టారు వాదన తగుగా మారింది మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతెత్తి నేను ముందంటే నేను ముందని అరవసాగారు అది రాను రాను పెద్ద కేకల కిందకి పెడబొబ్బల కిందకి మారింది చివరకు దొంగ ఎలుగెత్తి ఏమయ్యోయ్ సన్యాసి ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపటానికి అని గట్టిగా అరిచాడు భూతం అంతకన్నా కోపంగా ఇడుగో సన్యాసి దొంగ నీ గేదెను కాజేస్తాడట అని అన్నది ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా కర్రలు కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ వచ్చిన వారిలో కొందరు పారిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు ఇక భూతవైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణహోమం చేశాడు దుర్జనుల మధ్య సఖ్యం ఎంతో కాలం నిలవదు ఇలా దుర్జనుల సఖ్యం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ నిజమైన స్నేహితుడు ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి ఇక కథలోకి వెళ్దాం వీరయ్యకు చిన్నప్పటి నుంచి తనను గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవటం అలవాటు అది మంచి అలవాటు కాదని తండ్రి వాడికి ఎన్నిసార్లు చెప్పి చూసినా వాడు మారనే లేదు వాడిలో మార్పన్నదే రాలేదు వీరయ్య శాకాహారి అయితే వాడు తాను అహింసావాదినని గొప్పలు చెప్పేవాడు మాంసాహారులందరినీ వెటకారం చేసేవాడు వాళ్ళంతా జంతుహింస చేసే దుర్మార్గులని అనేవాడు ఇదిలా ఉండగా ఒక రోజున వీరయ్య ఇంట్లోకి తాచుపాము వచ్చింది వీరయ్య తండ్రి దాన్ని చంపేశాడు ఇందులో వీరయ్య తండ్రికి సాయపడ్డాడు తాచుపాముని చంపటం హింస కాదా అని వీరయ్య స్నేహితుడొకడు అడిగాడు కానే కాదు అది కప్పల్ని ఎలుకల్ని హింసిస్తుంది ఒక్క తాచుపాము చేస్తే ఎన్నో ఇతర జీవాలు రక్షించబడతాయి అందుకే నేను దాన్ని చంపేశాను అలా కాకపోతే నా ప్రాణాలు రక్షించుకోవటం కోసమేమి కాదు అన్నాడు వీరయ్య నేను అందుకే మేకల్ని తింటాను వాటిని అలా స్వేచ్ఛగా వదిలిపెడితే పొలాల్లో పడి పంట గడ్డిని మేసి నీలాంటి వాటికి తిండి లేకుండా చేస్తాయి అన్నాడు వీరయ్య స్నేహితుడు వీరయ్య ఈ మాటలు విని విన్నట్టుగా ఊరుకున్నాడు కానీ ఆ తరువాత కూడా గొప్పలు చెప్పుకోవటం మానలేదు వీరయ్యకు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు వాళ్ళు కూడా వీరయ్యకు లేనిపోని గొప్పలు చెప్పవద్దని ఎన్నో మార్లు చెప్పి చూశారు కానీ వీరయ్య తాను నిజం తప్ప మరేం మాట్లాడనని వాళ్లకు జవాబిచ్చాడు ఈ ముగ్గురు ఒక రోజున ఊరి మధ్య ఉన్న రావి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి నాలుగో వాడొకడు వచ్చి చూడ్డానికి మీరు మంచి మిత్రుల్లాగా కనబడుతున్నారు నాకు మీతో స్నేహం చెయ్యాలని ఉంది అని అన్నాడు ఆ వచ్చిన వాడిది పొరుగూరు ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు ఈ రాత్రికి ఎవరింట్లోనైనా పడుకొని మర్నాడు వెళ్ళిపోతాడు వీరయ్య స్నేహితుడొకడు నిట్టూర్చి ఏం మంచి మిత్రులం ఎంతో కాలంగా మిత్రులమై ఉండి కూడా ఒకరి లోపాలనొకరం సరిదిద్దుకోలేకపోతున్నాం నిజమైన స్నేహితుడు మిత్రుణ్ణి సంస్కరించగలగాలి అని అన్నాడు అయితే నేను నిజమైన స్నేహితుణ్ణి అన్నాడు నాలుగోవాడు అలాగా మా ముగ్గురిలో ఎవరి స్నేహం అంటే నీకెక్కువ ఇష్టం అని అడిగాడు వీరయ్య ముఖం చూసి మనుషుల్ని అంచనా కట్టడం చాలా కష్టం మీ ముగ్గురిలో ఎవరు నాకు ఈ రాత్రి ఆశ్రయం ఇస్తారో వాళ్ళ స్నేహం అంటే నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అన్నాడు నాలుగో వాడు నవ్వుతూ వెంటనే ముగ్గురు మిత్రులు నేనంటే నేనని పోటీ పడ్డారు అప్పుడు నాలుగోవాడు వాళ్లతో మీరలా పోటీలు పడకండి నేనడిగిన ప్రశ్నకు ఎవరు నాకు నచ్చే సమాధానం చెబితే వాళ్ళింట్లో ఈ రాత్రికి పడుకుంటాను ఎటొచ్చి మీరు అబద్ధం మాత్రం చెప్పకూడదు నిజమే చెప్పాలి అని అన్నాడు ఇందుకు మిత్రులు ముగ్గురు అంగీకరించారు డబ్బు గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు నాలుగో వాడు ఈ ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తుంది నాకు డబ్బంటే ప్రాణం లక్షలకు లక్షలు ఆర్జించాలని ఉంటుంది కానీ నేను పేదవాణ్ణి అన్నాడు వీరయ్య స్నేహితుల్లో ఒకడు నేను కూడా పేదవాణ్ణే అయితే నాకు డబ్బు సంపాదించే మార్గాలు తెలుసు ఎంత డబ్బు సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు అందుకే నేను అవసరానికి మించి డబ్బు సంపాదించను అన్నాడు వీరయ్య రెండో స్నేహితుడు వీరయ్య ముఖం చిట్లించి గర్వంగా ఇలా అన్నాడు నేను నేను అనుకునేది నేను కాదు నాది నాది అనుకునేది నాది కాదు అదృష్టం కలిసి వచ్చి డబ్బు చేరితే మనిషి అహంకారం కొద్దీ అది తనే సంపాదించానని అనుకుంటాడు నాకు చాలా డబ్బుంది అయితే డబ్బు మీద నాకు మమకారం లేదు అది నాది అన్న భావం కూడా లేదు నాలుగో వాడు వీరయ్యనెంతగానో మెచ్చుకొని అందరిలోకి నీ అభిప్రాయాలే ఎంతో ఉన్నతంగా ఉన్నాయి నేను నీ స్నేహాన్నే కోరుతున్నాను అని అన్నాడు ఆ మాటలకు వీరయ్య పరవశుడైపోయి మా అభిప్రాయాలు చెప్పాం అసలు ఇంతకు డబ్బు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అది నీకు నేను రేపు చెబుతాను అన్నాడు నాలుగోవాడు వీరయ్య వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి ఇల్లంతా చూపించి సకల మర్యాదలు చేశాడు రాత్రికి మంచి భోజనం పెట్టి సుఖనిద్రకు చక్కని పడక ఏర్పాటు చేశాడు వీరయ్య నాలుగోవాడు ఒక గదిలోనే పడుకున్నాడు తెల్లవారి లేచి చూస్తే వీరయ్యకు గదిలో నాలుగోవాడు కనిపించలేదు తనకంటే ముందు లేచి పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తున్నాడేమో అని వీరయ్య అక్కడికి వెళ్లి చూశాడు తరువాత ఇంట్లో అందరినీ అడిగారు ఎవరు వాణ్ణి చూడలేదని అన్నారు అంటే నాలుగోవాడు ఎప్పుడో ఒక రాత్రి వేళ లేచి తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడన్నమాట ఈ అనుమానం రాగానే వీరయ్య గుండె గుబగుబలాడింది వాడు దొంగేమో అన్న శంక కూడా కలిగింది వెంటనే వీరయ్య తన గదిలోకి పోయి పెట్టె తెరిచి చూశాడు అందులో ఉండవలసిన వెయ్యి వరహాలు బంగారు మురుగులు గొలుసు కనిపించలేదు కానీ పెట్టెలో చీటీ ఒకటుంది మిత్రమా నాకు డబ్బంటే ప్రాణం కాదు కానీ డబ్బెంతో అవసరం డబ్బు సంపాదించే మార్గాలు కూడా నాకెన్నో తెలుసు అయినా నాకెవరిని నొప్పించటం ఇష్టముండదు అందువల్లనే సాధారణంగా దొంగతనాలు చెయ్యను డబ్బంటే మమకారం లేని నీలాంటి మిత్రుడు దొరకటం నా అదృష్టం అని ఉంది నాలుగో వాడు ఆ చీటీ రాసి అక్కడ పెట్టాడని వీరయ్య గ్రహించాడు డబ్బు పోయిన సంగతి వాడు ఇంట్లో చెప్పలేదు ఆ చీటీ తన మిత్రులకు చూపించి జరిగింది చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు నీకు నాది అన్న మమకారం లేదు కదా పోయిన డబ్బు గురించి బాధపడకు అన్నారు వీరయ్య మిత్రులు ఎందుకు నన్ను ఇంకా ఉడికిస్తారు జన్మలో ఇలాంటి గొప్పలు చెప్పను అన్నాడు వీరయ్య ఆ మాట మీదే నువ్వు నిలకడగా ఉండగలిగితే ఆ నాలుగో వాడు నిజంగానే నీకు మంచి మిత్రుడు నీలోని లోపాలను ప్రక్షాళనం చేసేశాడు అన్నారు వీరయ్య మిత్రులు మిత్రుల మాటలకు సంతోషించాలో దుఃఖపడాలో వీరయ్యకు అర్థం కాలేదు ఇలా నిజమైన స్నేహితుడు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ చెల్లెలి పెళ్లి ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ ఇక కథలోకి వెళ్దాం రత్నయ్య రెండెకరాల పొలమున్న చిన్న రైతు అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దవాడికి పెళ్ళైన కొద్ది రోజులకే రత్నయ్య జబ్బు పడ్డాడు ఆయన చివరి దశలో కొడుకులిద్దరిని పిలిచి నేను నా జీవితకాలమంతా శ్రమించిన పెద్దగా ఆస్తిపాస్తుల్ని సంపాదించుకోలేకపోయాను నా చివరి కోరికల్లా ఒకటే మీ చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యండి అంటూ కళ్ళు మూశాడు తండ్రి పోయాక పెద్దవాడు చెల్లెలకి సంబంధాలు వెతికాడు చిన్నవాడు వచ్చిన నాటి అన్నింటినీ తిరగొట్టాడు ఇలా అయితే మనం చెల్లెలి పెళ్లి చేయలేంరా అన్నాడు పెద్దవాడు ఎంత కష్టమైనా సరే చెల్లెలకి మంచి సంబంధమే చెయ్యాలి తొందరపడి దాని బ్రతుకుని నాశనం చేయటానికి లేదు నాన్నగారి చివరి కోరిక గుర్తులేదా నీకు అన్నాడు చిన్నవాడు నువ్వు చెప్పే సంబంధాలన్నింటివి కుదరాలంటే కట్న కానుకల కింద బోలెడంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంత లేసి కట్నాలు మనమెక్కడ తేగలం అన్నాడు పెద్దవాడు ఉన్న రెండెకరాలు అమ్మైనా సరే చెల్లెలికి మంచి సంబంధమే చెయ్యాలి అన్నాడు చిన్నవాడు పట్టుదలగా అన్నదమ్ముల సంభాషణ అంతా పెద్దవాడి భార్య చాటున ఉంది విన్నది ఆమె తన భర్తతో మీ తమ్ముడి వాలకం చూస్తుంటే చివరకు మనకు చేతికి చెప్పవచ్చేట్టుంది ముందు చూపు లేకుండా మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు అంతగా కావాలంటే ఆస్తి పంపకం చేసి అతనికొచ్చే వాట ఎకరం భూమిని అమ్మి చెల్లి పెళ్లి చేయమనండి అని అన్నది పెద్దవాడు ఆలోచనలో పడ్డాడు ఏం సంగతి అంత త్వరగా తేల్చితే అంత మంచిది అన్నది పెద్దవాడి భార్య ఇలా రెండు మూడు రోజులు గడిచినా పెద్దవాడి ఆలోచనలు తెగలేదు అంతలో అతడికి అత్తగారింటి నుంచి రమ్మని కబురు వచ్చింది పెద్దవాడు తన భార్యతో కలిసి అత్తగారి ఊరు వెళ్ళాడు ఇల్లు చేరగానే పెద్దవాడి భార్య తల్లితో ఏమ్మా అవసరంగా కబురు చేశావు విశేషాలేమైనా ఉన్నాయా అని అన్నది మీ చెల్లెల్ని చూడటానికి ఈరోజు పొరుగూరు నుంచి వస్తున్నారు పెళ్ళికొడుకు నీకు కూడా నచ్చాలి కదా అందుకని పిలిపించాను అన్నది తల్లి పెళ్లి చూపులు అయ్యాయి పిల్లవాడు అందగాడు బాగా చదువుకున్నవాడు పైపెచ్చు కట్టుకుపోయినంత ఆస్తి ఉంది చెల్లెలు అదృష్టవంతురాలే అనుకున్నది మనసులో పెద్దవాడి భార్య పెళ్లి చూపులకు వచ్చిన వారిని ఊరు పొలిమేరల దాకా దిగవిడిచి హుసూరుమంటూ ఇల్లు చేరాడు పెద్దవాడి భావమరిది నీరసంగా ఉన్న అన్నవాలకాన్ని చూసి పెద్దవాడి భార్య ఆదుర్దాగా ఏమ్రా అన్నయ్య చెల్లెలు వాళ్లకు నచ్చలేదా ఏంటి అని అన్నది పిల్లవాళ్లకు బాగానే నచ్చిందట కానీ కట్నం యాభై వేలు కావాలట మనం ఎక్కడ తేగలమంతా అన్నాడు పెద్దవాడి భావమరిది దానికేం లేరా ఉన్నదేదో అమ్మి ఇద్దాం అనుకున్నప్పుడల్లా అలాంటి మంచి సంబంధాలు రావు కదా అన్నది తల్లి ఈ మాటలకు పెద్దవాడి బావ మరిది కస్సుమంటూ లేచాడు మీకేం మీరెన్నైనా చెబుతారు ఉన్నదంతా అమ్మి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేస్తే మా గతేం కాను చివరకు అడుక్కుపోవాల్సిందే కదా అని అన్నాడు పెద్దవాడి భార్యకు కోపం ముంచుకొచ్చింది ఆమె అన్నతో ఏ మనిషివురా నువ్వు ఆడపిల్ల పెళ్లికయ్యే ఖర్చులు మిగిల్చుకోవాలని దాని గొంతు కోసి ఆ డబ్బుతో హాయిగా కులకాలని అనుకుంటున్నావా ఎక్కడైనా మగవాడు తన భుజాల కష్టం మీద బ్రతకాలి కానీ ఇదేమిటి నువ్వింత పనికి నేను నేనెప్పుడు అనుకోలేదు అన్నది చీదరింపుగా ఈ సంభాషణ విన్న పెద్దవాడికి భార్య మాటలు చొరకల్లాగా తగిలాయి తరువాత ఇంటిళ్లపాది కలిసి పెద్దవాడి భావమరిదికి నచ్చజెప్పారు చివరకు వాడు రాజీకి వచ్చాడు ఆ తరువాత రెండు మూడు రోజులుండి పెద్దవాడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నాడు వాడు తన తమ్ముడితో తన భార్యకు వినపడేలాగా మన చెల్లెలకి మంచి సంబంధమే చేద్దాం అవసరమైతే మనకున్నదంతా అమ్మైనా సరే అని అన్నాడు ఈ మాటలు పెద్దవాడి భార్య స్పష్టంగా విన్నది తరువాత కళ్ళనీళ్లు పెట్టుకొని భర్తతో నా మాటంటే మీకంత లెక్క లేకుండా పోయిందన్న మాట అని అన్నది అవును నీ మాటలు లెక్క పెట్టవలసిన అవసరం లేదు నీ పుట్టింటికైతే ఒక న్యాయం మెట్టినింటికైతే మరొక న్యాయమునా నువ్వు చెప్పినట్టు చేసి పనికి మాలిన వాడినని అనిపించుకోవటం నాకిష్టం లేదు అన్నాడు పెద్దవాడు పెద్దవాడి భార్య తన తప్పు తెలుసుకుంది ఇలా చెల్లెల పెళ్ళి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్